నమస్కారం సార్. కలెక్టర్ గారు ఎక్కువగా తాగి కారు వేగంగా నడుపుతూ పాపం యాక్సిడెంట్ లో చనిపోయారు. కొద్దిసేపట్లో శవం నీ దగ్గరికి వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నువ్వు ఇదే రాయాలి సార్. మీ ఆవిడ డైమండ్ నెక్లెస్ కావాలని చెప్పావు కదటయ్య, మా పుష్ప తీసుకొచ్చి ఇస్తుంది. అలాగే సార్. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య. వెంకట్రాయుడు వాడి మనుషుల్లో కలిసి నా భర్తను దారుణంగా చంపేశారు. నువ్వు ఆవేశపడుతున్నావమ్మా. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ని నేను చెప్తున్నాను కదా, మీ వారు మందు తాగి ఆ ఇంటాక్సికేషన్ లో కారు వేగంగా నడుపుతూ యాక్సిడెంట్ గురై మరణించారు. ఆయన అసలు కాఫీ టీలా తాగరు, మందు తాగడం ఏమిటి? ఆ బెనర్జీ గారు వచ్చి నా భర్తను బలవంతంగా తీసుకువెళ్ళాడు. డిఏజీ గారు నేను మీకు ఫోన్ చేసి చెప్పలేదు. చెప్పావమ్మా, నేను వెంటనే యాక్షన్ తీసుకుని పోలీసును కూడా పంపాను, కానీ నీ రిపోర్టు తప్పని తెలిసింది. పోలీసులు వెంటబడి తరిమి బెనర్జీని పట్టుకున్నారు. నీ భర్తను అతను బెదిరించి తీసుకువెళ్లాడు అని నువ్వు చెప్పిన అదే సమయానికి ఎందరో చూస్తుండగా మరో కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాబట్టి కలెక్టర్ గారి మరణానికి చైర్మన్ గారికి ఏ సంబంధం లేదని తేలిపోయింది. అర్థమైంది, మీరంతా కలిసే ఈ నాటకం ఆడుతున్నారని అర్థమైంది. శ్రీమంతానికి తొడిగిన ఈ గాజులు సాక్షిగా చెప్తున్నాను, ఆ వెంకట్రాయుణ్ణి భూరికంపం యచ్చిస్తాను. డాక్టర్, కెరిగిన ఈ నుదుటి కుంకుమ సాక్షిగా చెప్తున్నాను, నిన్ను కటకటాల వెనక్కి నెట్టిస్తాను. డిఐజీ, తెగిన ఈ తాళిబొట్టు సాక్షిగా చెప్తున్నాను, నిన్ను చెరసాల పాలు చేయిస్తాను. అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడన్న గీతోపదేశాన్ని నమ్మిన దాన్ని, పాపం తెలియని దాన్ని, ఒక పుణ్య పురుషుడి చేత్తో తాళి కట్టించుకున్న దాన్ని, నా పోరాటానికి అండగా నిలబడ్డానికి ఒక మహానుభావుడు తప్పకుండా వస్తాడు. నమస్కారం బాబు. నేను ఎంఆర్ఓ. వాళ్ళు నగర బాధితులండి, కొత్త కలెక్టర్ గారికి ఇలా బాధలు చెప్పుకోవడానికి వచ్చారండి. శాంతి భద్రతలో, శాంతి భద్రతలో. మీ సమస్యలు ఏమిటో చెప్పండి. ఊరంతా సారా కొట్లే బాబు, మద్యపానాన్ని ఆపించండి. అది నా చేతుల్లో లేదు, ప్రభుత్వం చేతుల్లో ఉంది. అది కాదు బాబు, గుడి పక్క బడి పక్క సారా కొట్లే పెడుతున్నారు. అడ్రస్లు ఇవ్వండి, డ్రస్సులు ఇప్పించి మరీ ఆ కొట్లు పెట్టిన వాళ్లను నడి రోడ్డు మీద నడిపిస్తాను. నగరం నిండా గుండాలు రౌడీలు ఎక్కువైపోయారు సార్. ఒకనాడు దేశం అంతా స్వాతంత్ర సమరయోధులు విహరించేవారు, ఇప్పుడు దేశం రౌడీలకు గుండాలకు అంకితం అయిపోయింది. సాధ్యమైనంత వరకు నా పరిధిలో వాళ్ళని అరికట్టడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడైనా ఈ దండ మీరంతా చందాలు వేసుకుని వీటిని కొనుంటారు. ఓ పని చేయండి, తలా ఓమోరా కత్తిరించుకు వెళ్లి మీ భార్యల కొప్పుల్లో పెట్టండి, వాళ్ళైనా సంతోషిస్తారు. సార్ సార్, ఈరోజు సాయంత్రం చైర్మన్ గారి ఇంట్లో మీకు డిన్నర్ ఏర్పాటు చేశారండి. ఎవరిని అడిగి చేశారు? నాకు అలాంటి అలవాట్లు లేవని ఆయనతో చెప్పండి. ఇక మీదట ఏ పని చేసినా నాతో చెప్పి చేయండి. ఏమిటయ్యా హడావిడి? అరే అప్పుడే వచ్చేసారా? మీరు వచ్చే లోపల ఇల్లంతా శుభ్రంగా ఉంచాలని ఎంత తాపత్రయపడ్డానో తెలుసా? ఈ ఊళ్ళో ఆవు పాలు దొరకవటండి, మీకేమో వేరే ఏ పాలు పడవాయే, అందుకే ఆవుని దొడిని కలుపుకొనేశాను. ఇదేమిటయ్యా, పాలు పితకటం రాదా? ఎలా వస్తుందండి బాబు, ఆయన బీట్ కానిస్టేబుల్. మరి వీళ్ళందరూ? మేము కానిస్టేబుల్ సార్. అండి సార్, నేను ఎక్ కానిస్టేబుల్ అండి. అయితే ఈ వేషాలు ఏమిటయ్యా? అంతా మన కానిస్టేబుల్సే కదా అని నేనే పని చెప్పానండి. సుష్మాంబ, ఆ పేరు బాగలేదని ఎస్ఎం అంబా అని మార్చుకున్నాను కదండి. మార్చుకోవాల్సింది నీ పేరు కాదు, బుద్ధి.
వెళ్ళి మరోసారి అమ్మగారు పంచిపారని యూనిఫామ్ తీసేసి ఇలా అడ్డగాడిదలా చాకరీ చేశారో మీ ఉద్యోగాలు తీయించేస్తాను జాగ్రత్త. కలెక్టర్ భార్య నన్ను చూడకుండా పరువు తీసేశారు. తీసింది కలెక్టరేగా. అది కాదండి, ఎస్ఐ గారింట్లో కూడా బట్టలు ఉతుకుతామమ్మా అని చెప్పారు. శేషు, కలెక్టర్ భార్యననే అహంకారం ప్రదర్శించిన గవర్నమెంట్ సర్వెంట్ చేత ఇంటి పనులు చేయించినా నాకు నచ్చదు. అరిస్తే అలగటం, కోప్పడితే కన్నీళ్లు పెట్టడం కూడా నాకు నచ్చదు. పెళ్లికి ముందు ఎంత ఇదిగా ఉండేవారు, అంబా అంబా అంటూ ఆ వెనక దూడలా తిరిగేవారు. ఆ కాలమే వేరు. కలెక్టర్ గారు, ఏమండోయ్ మీకోసం ఎవరో వచ్చారు. నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మీరు? వీర సత్య పెద వెంకట్రాయుడు. మీరు ఈ జిల్లాకి కలెక్టర్ అయితే నేను ఈ జిల్లా పరిషత్తుకే చైర్మన్. చైర్మన్? సో వాట్? ఒకే స్థాయి మనుషులం కదా, ఒకసారి కలిస్తే. సారీ, మీ స్థాయి నా స్థాయి ఒకటేలా అవుతుంది. నా మేధస్సుతో ఐఏఎస్ పాస్ అయి నేను కలెక్టర్ అయ్యాను. తాతలు సంపాదించిన ఆస్తితో మీరు ఆ చైర్మన్ కుర్చీని కొనుక్కున్నారు. నేను తగు పెట్టుకోవడానికి రాలేదు. ఏది, డిన్నర్కి పిలిస్తే రాలేదు కదా, అందుకని కనీసం ఈ కానుకైనా ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఏమిటండి అది? అదృష్ట దేవత అమ్మా. అమ్మా, అదృష్ట దేవత ఎప్పుడూ లోపలికి రాదు, గుమ్మం దగ్గరే నిలబడి తొంగి చూస్తూ ఉంటుంది. అప్పుడు నమస్కరించి ఆహ్వానిస్తే లోపలికి వస్తుంది, తిరస్కరిస్తే అలిగి వెళ్లిపోతుంది. వెళ్లిపోయినా నాకు అభ్యంతరం లేదు. అయ్యో, బొమ్మే కదండి, వచ్చే అదృష్టాన్ని మనం ఎందుకు కదనాలే. శేషు, నువ్వు లోపలికి వెళ్ళు, తమరు బొమ్మతో బయటికి వెళ్ళొచ్చు. పరపతి ఉన్న వాళ్ళని దూరం చేసుకుంటే ఓట్లకి నోట్లకి దూరం కావాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ప్రజా జీవితానికే దూరం చేయాల్సి వస్తుంది. గెట్ లాస్ట్. ఆ విషయంలో ఉన్నారు, మళ్లీ కలుస్తాను. ఇంకెప్పుడు ఇంటి దగ్గర కలవకండి, ఆఫీసులో కలవండి, అది సొంత పని కాకపోతేనే. అయ్యా చైర్మన్ గారు, సత్కారం బాగా జరిగిందండి. ఏ ప్రభుత్వోద్యోగి అయినా ఈ వెంకట్రాయుడి చెప్పు కిందో చెప్పు చేతలోనో బతకాల్సింది. కసి తీరా ఒకండి చంపాలి, కడసారిగా ఇద్దరిని చూడాలరా, నన్ను వదలండి రా, నన్ను వదలండి. ఏంటి బే, ముసలాడు పట్టుకొని నెట్టేశారు? వాడు పారిపోవాలని చూస్తున్నాడు సార్. ఏ ముసలాడా, ఈ వయసులో పారిపోయి ఏం చేస్తావు? కసి తీరా ఒకండి చంపాలి, కడసారిగా ఇద్దరిని చూడాలి. బుద్ధితే గిద్దెడి నెత్తురు కక్కేటట్టున్నావు, నువ్వేం చంపుతావు? చంపటానికి కడుపులో కసుండాలి గాని కంద ఎండిపోయినా పర్వాలేదు బాబు. ఇదే సార్ వీడి వరస. బాబు, ఖైదీని పట్టుకుని ఈ అబ్బాలు సారు సారు అంటున్నారంటే నిన్నెంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. ఒక్క మాట చెప్పు బాబు, నన్ను వదిలిపెట్టమని ఆయన ఏసేసత్తాను. చూడాల్సిన ఇద్దరు ఎవరో చెప్పు, వాళ్ళు నిన్ను కలుసుకునే ఏర్పాటు నేను చేస్తాను. ఇక చంపాల్సిన మనిషి అంటావా, వివరాలు చెప్పు, నేను సెటిల్ చెప్పి. వాణ్ణి నా చేతులతో నేనే చంపాలి, అప్పుడు గాని నా జీవితానికి విశ్రాంతి ఉండదు. వయసు ఉడికిపోతోంది బాబు, నా బిడ్డలిద్దరినీ చూడకుండానే చచ్చిపోతానేమో, వాణ్ణి చంపకుండానే కాలం కరిగిపోతుందేమో అని భయంగా ఉంది బాబు, భయంగా ఉంది. ఈ ముసలి మాట నమ్మకండి సార్, 10 సార్లు తప్పించుకోబోయి 10 ఏళ్ళ శిక్షను రెట్టింపు చేసుకున్నాడు. బెనర్జీ గారు మిమ్మల్ని జైలర్ గారు రమ్మంటున్నారు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నీ కేసు బాగా స్టడీ చేస్తాను, ఈలోగా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి పారిపోకు.